ఫిల్మీ మోదీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ 2020 లో ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం చూసుంటారు, కానీ డైరెక్ట్ గా 2020 ని ఇంటర్వ్యూ చేయడం చూసారా? లేదు కదా. అందుకే అలాంటి పిచ్చి ప్రయత్నంతో మీ ముందుకు వచ్చాం. మన ముందు ఉన్నారు 2020 గారు. 2020 క్లైమాక్స్ బాగా వీక్ గా ఉందని టాక. మొన్నే కదరా యూకే నుంచి కొత్త స్ట్రెయిన్ వైరస్ దింపాం, సరిపోలేదు. ఏంటి పోనీ ఓ రెండు భూకంపాలు ఏమైనా వదలమంటావా? సర్లే నేనేదో ప్లాన్ చేస్తానులే, ఇక్కడ ఒక ఇంటర్వ్యూ వెయిట్ చేస్తున్నాడు, ఉంటా. చెప్పండి 420 గారు. చిచ్చి 2020 గారు. ఏట్రో ఎక్కసకాల అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఏమనుకోకండి. అదే గివ్ పెసరెట్ అండ్ టేక్ పెసరెట్. అది పెసరెట్ కాదు సార్, రెస్పెక్ట్. ఏదోట్లే ముందు మ్యాటర్ సొల్లు. ఈ సంవత్సరం ఎలాగ ఎండింగ్ వచ్చింది, జరగాల్సిన దరిద్రాలన్నీ జరిగిపోయాయి. దీనిపై మీ స్పందన ఏంటి సార్? నేనైతే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాను అబ్బా. ఎంజాయ్ మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ట్విస్ట్ మీద ట్విస్ట్, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంది. ఎప్పుడేం జరుగుద్దో తెలీదు, ఎక్కడేమో అవుద్దో తెలీదు. అసలు ఈ స్క్రీన్ ప్లే కి నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పలేదు. ఈ దరిద్రాలకు అవార్డు ఏంటి సార్? నా స్క్రీన్ ప్లే పవర్ తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఒకసారి బొమ్మ వెనక్కేసుకో. ఓపెనింగ్ సీన్ శ్రీకాంత్ అడ్డాల సినిమా లాగా సెలబ్రేషన్ తో స్టార్ట్ అవుద్ది. న్యూ ఇయర్, భోగి మంటలు, సంక్రాంతి గొబ్బెమ్మలు, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తో ఆటలు పాటలు. ఆ వెంటనే మురగదాస్ సినిమాలలాగా సీన్ సీరియస్ గా మారి ఒక వైరస్ వచ్చింది జాగ్రత్త అని న్యూస్ వస్తుంది. కానీ మన వాళ్ళు ఆ విషయాన్ని శ్రీని వైట్ల సినిమాల్లో కామెడీగా తీసుకుని కేర్లెస్ గా మన మంది గడిపేస్తారు. ఇంకా మార్చి ఏప్రిల్ వచ్చేసరికి వైరస్ రాజమౌళి సినిమా లాగా పాన్ ఇండియా వరకు పాకేసి రికార్డు మీద రికార్డులు క్రియేట్ చేస్తుంటది. సెలబ్రిటీలు అందరూ ముందుకొచ్చి బయటకి వెళ్ళకండ్రా నాయన అని కొరటాల సేవ హీరో రేంజ్ లో మెసేజ్ ఇస్తే, కొంతమంది కుర్రాళ్ళు మాత్రం పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో లాగా డేరింగ్ అండ్ డాషింగ్ గా బయటకు వచ్చి సింగం లాంటి పోలీస్ ఆఫీసర్ల చేతుల్లో చప్పక్ కొట్టించుకున్నారు. ఇంకా తర్వాత శంకర్ సినిమా రేంజ్ లో ఒక భారీ మిడతల ప్రవాహం అటాక్ ఇచ్చారు. ఇది ఎక్కడ అయిపోదు, దశావతారం సినిమాలో క్లైమాక్స్ లాగా భారీ వరదలు వస్తాయి. ఓ పక్క కరోనా కేసులు, ఓ పక్క మిడతలు, ఓ పక్క వరదలు, ఇలా బోయపాటి సినిమాల ఫైట్లు లాగా ఒకదాంతరతోటి వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ అలవాటు పడి త్రివిక్రమ్ సినిమాల్లో కామ్గా వెళ్తుంటే వ్యాక్సిన్ వస్తుంది అని కొత్త హోప్ వస్తుంది. నిజమే అనుకుని సంబరాలు చేసుకునే టైంలో వస్తుందిరా సుకుమార్ మూవీ రేంజ్ లో ట్విస్ట్, యూకే నుంచి కొత్త వైరస్ దిగిందని. అప్పుడు పడతదరా శుభం కాడ్డా సార్? కాదు, టు బి కంటిన్యూడ్ అని. చూసావా క్లైమాక్స్ లో కూడా ఎలా షాక్ అయ్యో, ఎలా ఉంది మన సినిమా. నాకైతే ఆర్జీబీ హారర్ ఫిల్మ్ చూస్తున్నట్టు ఉంది సార్. నా క్రియేటివిటీ చూసాక నా మీద నీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? మీరు మాలాంటి మనిషి అయితే బాగుండి అనిపిస్తుంది సార్. ఏ షాలో కప్పడానికా? కాదు సార్, కసాబిసా పొడిసేసి మిమ్మల్ని కప్పెట్టాడని. ఏంటయ్యా మరి అంత వైలెంట్ గా ఉన్నావు? మీరు చేసిన పనులు అలా ఉన్నాయి, మరి జరిగినవన్నీ మీకు రసవత్రంగా ఉన్నాయేమో, మాకు మాత్రం రసం గారిపోయింది. అసలు మేము ఎన్ని బాధలు పడ్డాం తెలుసా మీకు? కాలు బయటెట్టడానికి లేదు, కడుపు నిండా తిండి తినడానికి లేదు, చదువేమో అటకెక్కింది, జాబ్ ఏమో చీకొట్టింది, జేబులో డబ్బులు కన్నా మందు బిళ్ళ ఎక్కువైపోయినాయి. రేపు అనేది ఒకటి ఉంటదని తెలుసు, కానీ ఆ రేపట్లో మేము ఉంటామో లేదో తెలియక భయంతో రాత్రి లుంగిలు తడిసిపోయేవి. ఆఖరికి రింగ్ టోన్ కూడా అంబులెన్స్ సైరన్లా వినిపించే పరిస్థితి దుస్థితి. ఈ లాక్డౌన్ వల్ల వ్యాపారాలు పోయి, డబ్బులు పోయి, ఆఖరికి చెంగు చెంగుమంటూ తిరిగే 106 ఏళ్ళు మా మామ కూడా పోయింది. మేము ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం, కానీ మీ వల్ల ఎక్కడే అయిపోయాం. దీనికి మీరేమంటారు? ఒరే మాధాపూర్, గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు తెలుసా? ఏమో అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, నాకెలా తెలుస్తుంది? గీతతో కాదురా గీతలో. ఏమో సార్ నేను అప్పుడు అక్కడ లేను, ఇంతకీ ఏమన్నాడు? అయిందేదో అయింది, పోయిందేదో పోయింది, కానీ జరగాల్సింది జరగక మాందని అన్నాడు. అంటే ఏంటి సార్ నాకు అర్థం కాలే. ఒరే నీకున్న 100 సంవత్సరాల లైఫ్ లో ఆఫ్టర్ ఆల్ నాది ఒక సంవత్సరం రా, దానికి ఎలా అయిపోతే ఎలారా? జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సింది ముందుంది, బాధపడ్డం మానేసి ఫ్యూచర్ మీద ఫోకస్ చేయి. అయినా అందరూ డబ్బని పేరని స్థాయిని ఒక చట్టంలో పడి కొట్టేసుకుంటున్నారా, కానీ అటన్నిటికన్నా ఆరోగ్యమే ముఖ్యం. ఈ రోజు నీకు వచ్చింది, నిన్నెవడో నీకు ఇచ్చిందే, రేపు మళ్ళీ ఇంకొకటికి వెళ్లాల్సిందే, కాబట్టి ఓ పిసికేసుకోకుండా హ్యాపీగా బతకడానికి ట్రై చేయి. ఇంకా చావు పుట్టుకలు అంటావా, అవన్నీ సృష్టి ధర్మం రా, ఎవరు ఎప్పుడు ఎలా పోవాలో ముందే రాసిపెట్టి ఉంటది, మన చేతుల్లో ఏం ఉండదు. అందుకే ఈ క్షణం ఒక్కటే నీది, ఎంత హ్యాపీగా ఉండగలవో అంత హ్యాపీగా ఉండు. అంతెందుకు ఇంకొన్ని గంటల్లో ఎక్స్పైర్ అయిపోతున్నాను చూడు, ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. అవును సార్, మా జీవితంలో ఆనందం కన్నా హాస్పిటల్ అలసిపోవడాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఉన్నవాటితోనే ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని. ట్రాక్ లోకి వచ్చారా మహేష్? బాబు ఎవరు సార్ కలకల్లాడిపోతున్నాడు? నా వారసుడు, వర్షన్ 2021. బాబు మన ఆడియన్స్ కి ఏమైనా చెప్తారా? హాయ్ ఫ్రెండ్స్, ఊరికే రావాలనిపించింది వచ్చేసా. బాబుకి సిగ్గు ఎక్కువ అనుకుంటా. అంటే కొత్త కదా సార్, కొంచెం సబ్స్క్రైబ్ నోట్ చెప్తే. కొత్త సంవత్సరంలో కొత్త నవ్వుల్ని పొందడానికి ఫిల్మీ మోజీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.